డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఎదురెద్దుతోంది భారీ ఆధిక్యంతో రెండోసారి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు నాలుగు వందల నాలుగు పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్నించింది ఇలాంటి సమయంలో థర్డ్ ఎంపైర్ కాంట్రవర్షియల్ నిర్ణయానికి బలయ్యాడు ఆ తర్వాత లియాన్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు ఇలాంటి సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న చటేశ్వర్ పుజారా బాగానే ఆడుతున్నట్లు కనిపించాడు అలాంటిది సడన్ గా ఏమైందో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో పరమ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు కమెంట్స్ వేసిన బౌన్సర్ ప్రయత్నించాడు ఇలాంటి షాట్లు పుజారా సాధారణంగా ఆడడు కానీ ఎందుకో ఈ మ్యాచ్ లో ఆడబోయాడు అయితే అది సరిగా కరెక్ట్ కాలేదు ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది దీంతో పుజారా నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు ఇదంతా చూసిన ఫ్యాన్స్ కు మతిపోయింది కొన్ని నెలలుగా ఇంగ్లాండ్ లోనే ఉండి కౌంటీలో ఆడుతున్న పుజారాపై ఈ మ్యాచ్ లో ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఓవర్ పరిస్థితులను పుజారా చక్కగా అంచనా వేసుకుంటాడని భారత బ్యాటింగ్కు వెన్నుముకలా మారతాడని అనుకున్నారు కానీ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లో పుజారా ఫెయిల్ అయ్యాడు దీంతో పరమ చెత్త షాట్లతో భారత జట్టుకు పుజారా శత్రువుగా మారాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుందని మరికొందరు సెటర్లు వేస్తున్నారు